పాండమోనియంని అరికట్టేటువంటి ప్రయత్నంలో మేము హడావిడిగా పరిగితే, మేము దాడి చేయడానికి ప్రయత్నం చేశామన్నటువంటి నీచపు ఆరోపణ వాళ్ళు చేశారు అని అంటే ఇంకా అంతకన్నా సిగ్గుమాలిన చర్య ఏది ఉండదు. ఒకటే ఆలోచన చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, తను ఏదో రాష్ట్ర ప్రజల్ని ఇలా వైఎస్ఆర్సీపీ పైన బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డికి పైన దుష్ప్రచారం చేయనటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతాడు అన్నటువంటిది ఇక్కడ గమనం. వాళ్లే దాడి చేసి, వాళ్లే స్పీకర్ పైన దాడి చేసి, వాళ్లే సుధాకర్ బాబు పైన దాడి చేయడానికి ప్రయత్నం చేసి, తిరిగి మాలాంటి వాళ్ళ పైన మేమేద దాడి చేయడానికి ఉసిగొలిపామంటువంటి ఆరోపణలు వాళ్ళు చేసే స్థాయికి దిగజారారు అన్నటువంటిది ఇక్కడ ఎటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారన్నటువంటిది మనకు స్పష్టమవుతోంది. ఖచ్చితంగా వాళ్ళ నైజం ఏందనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు నిజంగా చాలా దురదృష్టకరం వాళ్ళ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రకంగా గత 2-3 రోజుల నుంచి వాళ్ళు ఏదో మేము రాష్ట్రంలో తిరిగి మా పార్టీ విజయం సాధించేసినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడిని సూటిగోటి ప్రశ్నిస్తున్నా, ప్రజాస్వామ్యంలో దేన్నైనా కూడా తీసుకోవాలి, దేనైనా గౌరవించినటువంటిది నేర్చుకోవాలి. ఆ గౌరవం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. పార్టీ పుట్టినప్పటి నుంచి అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నా కూడా ఏ రోజు కూడా విరోళంలో రాజీ పడలేదు, చంద్రబాబు నాయుడు లాగా నీచంగా ప్రవర్తించలేదు. తను గెలుపును మాత్రమే ఆస్వాదిస్తాడు కానీ ఓటమిని ఎప్పుడు ఆయన అంగీకరించాడు? ఎప్పుడు ఓటమిని ప్రజల మైండ్ సెట్ మారాలని తిడతాడు, ప్రజలు వాళ్ళు తప్పు చేశారని ప్రజల్నే తిడతాడు, లేదా ఈవీఎంలు తప్పు అని చెప్పి ఈవీఎం పైన వేస్తాడు కానీ ఓటమిని అంగీకరించాడు? ఈరోజు తిరుపతిలో కానీ మిగిలిన ప్రాంతాలలో ఎన్నికల కౌంటింగ్లో కానీ జరిగిన అక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పైన అంటే ప్రయత్నం చేశాడు. మరి తిరుపతిలో 30,000 అంట, 50,000 ఓటు దొంగ ఓట్లని అన్నీ మాట్లాడాడు. మరి ఈరోజు ఆ ఓట్ల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? నిజంగా నీకు అది వైఎస్ఆర్సీపీ తప్పు జరిపినంటే అక్కడ రీఎలక్షన్ కోరగలుగుతాడా? ఇక్కడ రీకౌంటింగ్ జరిగేటువంటి రీకౌంటింగ్ అడిగితేనే అంత బాధపడుతున్నాడే. దీన్ని బట్టి చూస్తే తను ఏ రకమైనటువంటి మనిషో అన్నటువంటిది మనకు అర్థమవుతోంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి మనుషులు ప్రమాదకరం. ఒక ఉన్మాదమైనటువంటి ఆలోచనలు చేస్తూ తన ఉన్మాదమైనటువంటి ఆలోచనను ఇతరులపైన, ఇతర అవతల పార్టీ పైన రుద్దేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఇటువంటి బాబు నైజాన్ని అందరూ కూడా ఖండించాలి. అటువంటి ఆ ఆలోచనలను కూడా మనం అందరూ కూడా గమనించాలి. దేశంలో ఏ ఒక్క నాయకుడికి ఇటువంటి ఆలోచనలు ఉండవు. సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి దుర్మార్గపు వ్యక్తి ఎప్పుడు కూడా తన వాడేటువంటి భాషలో కానీ, తన ప్రవర్తించే తీరులో కానీ, తన సభ్యులకు ఇచ్చే డైరెక్షన్స్ కానీ, ఇక్కడ చేసేటువంటి పరిణామాలు ప్రతి నిమిషం కూడా ఇక్కడ ఇస్తూ ఏ రకంగా రెచ్చిపోయినటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా అందరూ గమనించాలి. తన పార్టీ మీటింగ్లోనే వ్యక్తిగతంగా పార్టీ సభ్యులతో జడ్జును ఏ రకంగా తప్పు దావు పట్టించే ప్రవర్తన చేయాలి అని చెప్పి డైరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి ఆ వీడియోలు కూడా బయటకు పంపించారు అని అంటే వాళ్ళ ఆలోచన ఒకసారి గమనించండి. ఏ రకంగా పోలీసులు పైన ప్రవర్తించాలి, ఏ రకంగా మేజిస్ట్రేట్ను తప్పుదావు పట్టించాలి అనేటువంటి ట్రైనింగ్స్ కూడా ఇచ్చేటువంటి నీచ చరిత్రలో ఉన్నటువంటి ఆ పార్టీ ఇతరుల ప్రజాస్వామ్యాన్ని గురించి, ఇతరుల గురించి ప్రశ్నించే హక్కు ఉందా? ఒకటే చెప్తున్నాం, ప్రజాస్వామ్యం విలువల్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళం. తప్పు అన్నటువంటిది చేసినప్పుడు ఆ రోజే రాజకీయాలు స్వస్తి పలకాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళం. ఊరికే నిందలు మోపేది కాదు, మీ సభ్యులతో చెప్పించండి మేము అలా ప్రవర్తించామని చెప్పమనండి మీ సభ్యుల్ని. సిగ్గులేని ఆరోపణలు చేయడం కాదు, మీరు ఆ విజువల్స్ అన్నీ కూడా తెప్పించుకొని చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రవర్తించారో మీ సభ్యులు, ఎలా దాడికి పాల్పడ్డారో స్పీకర్ పైన, ఎలా దాడికి పాల్పడిపోయారో సుధాకర్ పైన అన్నటువంటి చూడండి. ఎందుకు ఇంత దొంగ ప్రయత్నాలు? ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో, ఈరోజు మేము అంటున్నాం, మా మంత్రులు చెప్పారు, మిగిలిన వాళ్ళు కూడా చెప్పారు, ఒకవేళ నిజంగా మేము అన్ని కూడా ఎన్నికల ఫలితాలు ఏదైనా తప్పుగా ఉంటే దాన్ని విశ్లేషించుకుంటాం, దాన్ని సరిదిద్దుకుంటాం. ప్రజాస్వామ్యంలో కామన్, మేము ఈవీఎంల పైన తప్పులు పట్టి ప్రజల మైండ్ సెట్ పైన తప్పులు పట్టట్లేదే నీ మాదిరి. ఏం తప్పు చేసింది ప్రభుత్వం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీమెన్స్ పైన వాళ్ళు చేసినటువంటివన్నీ కూడా
ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించాడు. ఈ చర్చ వస్తుంది అన్నటువంటి భావనతోనే ఈరోజు హౌస్ అన్నటువంటి జరగకూడదు, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నటువంటి ప్రణాళికతోనే హౌస్కి వచ్చారు అన్నటువంటిది ఇక్కడ స్పష్టమవుతోంది. ఇన్ని దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకొని ఇంత దిగజారేటువంటి నైజానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి గెలిచేటువంటి ప్రయత్నం చేయాలి, కానీ కొంత తోక మీడియాలను పట్టుకొని దాంతోనే లాగుతూ తిమ్మిని బొమ్మిని తిమ్మి చేయాలన్నటువంటి వాళ్ళ ప్రయత్నాలను ఇప్పటికైనా ప్రజలు గమనిస్తుంటారు, వీళ్ళకి తగిన బుద్ధి కూడా చెప్తారు. మరొకసారి చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నా, ఒక విలువలతో చేసేటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని నీ స్వార్థం కోసం వాళ్ళని ఏదో చేసేసేటువంటి ప్రయత్నం, రాజకీయంగా నష్టం చేయాలనేటువంటి ప్రయత్నంతో నీ దొంగ ఆటలు చూసి నిజంగా మాలాంటి వాళ్ళని సిగ్గుపడుతున్నాం. ఇంత నీచానికి దిగజారాలా? ప్రజలకు మంచి చేస్తే ప్రజలు గమనిస్తారు, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా ఏదైనా చేస్తాము అన్నటువంటి నీ ఆలోచనలు నిజంగా 70 ఏళ్ళ పైన వయసు వచ్చిన నీకు ఇంకా నీలో మార్పు రాదు. భగవంతుడు చూస్తున్నాడు, ఆ వయసులోనా నువ్వు మార్పు తెచ్చుకొని భవిష్యత్తులో ప్రజల మనసు కలిసే ప్రయత్నం చేయి, కానీ ఇట్లాంటి కుట్ర రాజకీయాలు నీచపు రాజకీయాలకు స్వస్తి పలకాలా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.